Hi friends, ఇది మనకి GoPro Hero 12. సో ఈ వీడియోలో మనం GoPro Hero 12 ని ఇనిషియల్ సెటప్ ఎట్లా చేయాలి అట్లాగే మీరు ఒకవేళ ఫస్ట్ టైం GoPro తీసుకుంటే గనక మనకి GoPro Hero 12 లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అండ్ మీరు ఏ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి అట్లాగే మనకి ఈ GoPro Hero 12 తో పాటు మీ మొబైల్ యాప్ ని ఎట్లా యూస్ చేయాలి అండ్ మీ మొబైల్ యాప్ ని యూస్ చేసి మీరు ఈ GoPro ని ఎట్లా కంట్రోల్ చేయాలి సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు సో వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు విజయ్ మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్ మీరు ఒకవేళ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే గనక రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఈ రెండింటిని క్లిక్ చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి GoPro Hero 12 ఈరోజు మనం దీన్ని ఇనీషియల్ సెటప్ చేసి అండ్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మనకి ఇందులో మెనూస్ ఎట్లా ఉంటాయి అండ్ ఏమేమి ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము సో దీన్ని మీరు బిగినర్స్ గైడ్ కింద కూడా వాడుకోవచ్చు ఒకవేళ మీరు ఫస్ట్ టైం GoPro తీసుకుంటే కనుక ఇట్స్ GoPro 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఏది తీసుకున్నా మీకు ఈ ట్యూటోరియల్ అయితే హెల్ప్ అవుతుంది ఈవెన్ ఫ్యూచర్లో మీరు ఒకవేళ 13 తీసుకున్నా 14 తీసుకున్నా సరే మనకి ఈ ట్యూటోరియల్ అయితే ఈజీగా అర్థమవుతుంది సో ముందుగా మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది పవర్ బటను సో మనకి గోప్రోలో ఓన్లీ రెండు బటన్స్ మాత్రం ఉంటాయి ఒకటి వచ్చి పవర్ బటను అండ్ ఇదే మనకి మోడ్ బటన్ కూడా వాడతారు అండ్ ఈ పైన ఉన్నది మనకి షట్టర్ బటను సో ఈ రెండు బటన్స్ మాత్రమే ఉంటాయి అండ్ తర్వాత మనకి ఇందులో మీకు ఒక క్యాబిన్ ఉంటుంది సో దీన్ని మీరు కిందకి పుల్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఈ బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకునే డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఇది మనకి బ్యాటరీ ఇన్సర్ట్ చేసేకన్నా ముందు మీరు మెమరీ కార్డుని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది సో మీరు కార్నర్ లో చూస్తున్నారు కదా ఇక్కడ మెమరీ కార్డు ఇన్సర్ట్ చేయాలి సో నా దగ్గర 32 GB మెమరీ కార్డు ఉంది సో దీన్ని ఇందులో అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను మీరు 32 GB దగ్గర నుంచి 128 256 GB కూడా మీరు ఇందులో అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాము అండ్ ఒకవేళ మీకు ఓన్లీ గోప్రోని సెటప్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డోర్ని మీరు పైన పెట్టి ప్రెస్ చేస్తే మీకు ఈ డోర్ అయితే అలైన్ అయిపోతుంది ఒకవేళ లేదు మీకు మీడియా మోడ్ ఉంటే కనుక మీరు ఆ మీడియా మోడ్ని తీసుకుని మీరు దీనికి సెటప్ అయితే చేసుకోవచ్చు బట్ ప్రస్తుతానికి నేను జస్ట్ ఈ డోర్నే ఇన్సర్ట్ చేస్తున్నాను సో దీన్ని ప్రెస్ చేసేటప్పుడు మీరు ఇట్లా ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి అది కరెక్ట్గా దానిలో సెట్ అవుతుంది అనమాట మీరు ఇప్పుడు చూస్తే కనుక ఎక్కడ మనకి గ్యాప్ లేదు సో దానివల్ల ఏంటంటే మనకి వాటర్ ఏం లోపలికి వెళ్ళవు ఒకవేళ మీరు ఈ డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోతే కనుక వాటర్ ఈ గోప్రోలోకి వెళ్ళి మనకి గోప్రో అయితే పాడైపోతుంది సో మోస్ట్లీ మీరు ఏంటంటే ఇండికేషన్ ఇక్కడ మీకు ఈ రెడ్ డాట్ ఉంది కదా ఇది కనపడద్దు అనమాట సో మీరు చూస్తే సో ఇప్పుడు చూసారా రెడ్ ఏం కనిపించట్లేదు మీకు ఇట్లా కొంచెం ఓపెన్ అయి ఉన్నా మీకు ఆ రెడ్ డాట్ కనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ సో మేక్ ష్యూర్ మీకు ఆ రెడ్ డాట్ అనేది కనపడకుండా చూసుకోండి సో మీరు ఇందులో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేశారు అట్లాగే మనకి బ్యాటరీ కూడా ఇన్సర్ట్ చేసాము ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తున్నాము సో దీన్ని ఒక 2 సెకండ్స్ ఇట్లా ఆన్ చేసి పట్టుకుంటే మనకి ఆ బీపీ పని సౌండ్ వినిపిస్తుంది కదా సో అట్లా వినిపిస్తుంది సో మీరు ఇక్కడ చూస్తే 12 బ్లాక్ అని ఉంది అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి గోప్రో అని ఉంది సో ఇక్కడ మనకి ఇనిషియల్ సెటప్ అయితే అడుగుతుంది మనకి ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజ్ అయితే ఇచ్చాడు సో నేనైతే ఇంగ్లీష్ లో సెటప్ చేస్తున్నాను తర్వాత వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవైతే అగ్రీ చేయమని అడుగుతున్నారు సో దాన్ని కూడా అగ్రీ చేసాము అండ్ తర్వాత మనకి వాయిస్ కంట్రోల్స్ టర్న్ ఆన్ చేయమా లేదా అని అడుగుతున్నారు టర్న్ ఆన్ చేయండి వాయిస్ కంట్రోల్ లాంగ్వేజ్ కన్ఫర్మ్ చేయమని అడుగుతున్నారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లేదు మీరు ఒకవేళ వాయిస్ కంట్రోల్ కమాండ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ లాంగ్వేజ్ కి మార్చుకోవచ్చు నేనైతే ఇంగ్లీష్ ఓకే చేస్తున్నాను మనకి ఇప్పుడు గోప్రో క్విక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది సో నేను ఈ సెటప్ కోసం అని చెప్పి ఐఫోన్ యూస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను క్విక్ యాప్ మీరు కావాలంటే కనుక ఈ యాప్ స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే కనుక మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ క్విక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేయగానే కరెక్ట్ గోప్రో అని ఉంది మీరు జస్ట్ దాన్ని హుక్అప్ చేస్తే కనుక జనరల్గా ఏమవుతుంది అంటే మనకి గోప్రో ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోతుంది ఒకవేళ మీకు ఇన్ కేస్ డిటెక్ట్ అవ్వకపోతే కనుక మీకు ఇక్కడ ప్లస్ అని ఉంది కదా ప్లస్ సైన్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ గోప్రోస్ వస్తాయన్నమాట గోప్రోస్ వస్తే మీకు ఏ గ్రూప్ అంటే ఏ వర్షన్ ఆఫ్ గోప్రో గోప్రో 11 గోప్రో 12 ఇది చూస్ చేసుకుని మీరు గోప్రోని కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంటుంది సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు ఇచ్చాడు కనెక్ట్ కెమెరా ఆర్ నాట్ మై కెమెరా ఉంది సో ఇది వచ్చి మనం సెటప్ చేస్తున్నాము ఇది వచ్చి గోప్రో హీరో 12 బ్లాక్ అయితే డిటెక్ట్ చేసింది ఓకే ఇది ఇక్కడ గోప్రోని ఫైండ్ చేశానని చెప్తుంది సో కనెక్ట్ కెమెరా పేర్ చేయమని అడుగుతుంది సో పేర్ అని కొట్టండి ఆటోమేటిక్ గా పేర్ అయిపోతుంది అనమాట గోప్రో పేరు ఇప్పుడు మీ గోప్రో నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని అడుగుతుంది ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు సో సేవ్ నేమ్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా ఆ నేమ్ వచ్చి దీనికి అప్లై అయిపోతుంది సో కనెక్ట్ టు ద క్లౌడ్ అని చెప్తున్నాడు ఒకవేళ మీరు క్లౌడ్ కనెక్ట్ చేస్తే కనుక మీరు ఈ గోప్రోలో ఏదైనా రికార్డ్ చేసి
మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఈ గోప్రోని అట్లా ఆన్ చేసి వదిలేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ గోప్రోలో నుంచి మన నెట్వర్క్ యూజ్ చేసి క్లౌడ్లోకి అయితే సింక్ అయిపోతుంది. సో అట్లా సింక్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో ఏదైతే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో అవి మనకి మిస్ అవడం అనేది ఉండదు అనమాట. ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చి మీరు మెమరీ కార్డ్ మీరు ఫార్మేట్ చేసినా ఆ డేటా మొత్తం మనకి క్లౌడ్లో ఉంటుంది. సో అదొకటి గుడ్ ఫీచర్. కానీ ఈ ఫీచర్ వర్క్ అవ్వాలంటే కనుక మీరు గోప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. నాకైతే గోప్రో సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఉంది, సో అందుకని నేను దీనికి హుక్అప్ చేస్తాను. సో జనరల్ గా నా నెట్వర్క్ అడుగుతుంది, సో నేను నా నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. పాస్వర్డ్ అడుగుతుంది, సో సక్సెస్ అయింది. మీరు చూసారు కదా ఆటో అప్లోడ్ ఆన్ ఉంది, సో కంటిన్యూ కొట్టాను. తర్వాత ఎస్టీ స్పేస్ విత్ ఆటో క్లియర్ అంటే ఆటోమేటిక్ గా ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా క్లీన్ చేసాను అని అడుగుతుంది. మీరు ఒకవేళ ఆన్ చేస్తే కనుక అది ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది అనమాట అప్లోడ్ చేసిన తర్వాత. సో నాకు అదైతే వద్దు. ఆల్ డన్, ఓకే లెట్స్ గో. సో ఇప్పుడు ఇది మనకి గోప్రోకి ఆల్రెడీ హుక్అప్ అయిపోయింది. సో మనకి ఇది యాప్ అనమాట. జనరల్ గా మీరు మీ ఫోన్ ని గోప్రోకి రిమోట్ కంట్రోలర్ కింద కూడా వాడుకోవచ్చు. సో ఇది మనకి గోప్రో హీరో 12 అయితే మనకి మన ఫోన్ కి అయితే సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు మీ మొబైల్ ని ఈ గోప్రోకి రిమోట్ కంట్రోలర్ కింద కూడా వాడుకోవచ్చు. మీకు ఇక్కడ ఉంది కదా మధ్యలో, సో అది క్లిక్ చేస్తే కనుక మీకు రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు సైడ్ మూవ్ చేస్తే మనకి టైం ల్యాప్స్ కి మూవ్ అవుతుంది. మీరు కావాలంటే కనుక ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ లోకి ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. ఒకవేళ మీరు గోప్రో ఏం చూస్తుందో అది మీరు ఇక్కడ చూడాలనుకుంటే కనుక ఎనేబుల్ ప్రివ్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి గోప్రో ఏదైతే ఇక్కడ చూస్తుందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒక నిమిషం, చూడండి ఇప్పుడు నేను కెమెరాను మూవ్ చేస్తున్నాను, డిఫరెంట్ యాంగిల్కి మూవ్ చేస్తున్నాను అండ్ మోర్ ఓవర్ నా సైడ్ పాయింట్ చేస్తున్నాను. సో పాయింట్ చేస్తే చూసారు కదా నేను కనిపిస్తున్నాను. సో ఈ ప్రివ్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. జనరల్గా ఇది ఎప్పుడే ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ మీరు కార్లో కానీ బైక్ కానీ మైండ్ చేసిన తర్వాత అసలు రికార్డ్ చేస్తుందా లేదా ఏం రికార్డ్ చేస్తుందో ఏ యాంగిల్లో రికార్డ్ చేస్తుందో చూడాలనుకుంటే కనుక ఇది హెల్ప్ అవుతుంది బేసికలీ. తర్వాత మీరు ఒకవేళ ఈ గోప్రోలో ఏదన్నా ఉంటే కనుక అంటే ఈ గోప్రోని స్టార్ట్ చేయాలనుకోండి రికార్డ్ చేయడం, దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డ్ స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేస్తే కనుక రికార్డ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మనం మీరు రికార్డ్ చేసిన ఈ గోప్రోలో ఉన్న మీడియాని చూడాలంటే కనుక మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ గోప్రోలో ఉన్న మీడియాని అయితే చూడొచ్చు. అండ్ మీరు ఆటో సింక్ అంటే అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేయాలంటే కనుక ఈ బటన్ క్లిక్ చేస్తే అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు ఈ గోప్రో సెట్టింగ్స్ మొత్తం మీరు యాప్లో అయితే మార్చుకోవచ్చు. సో నేను తర్వాత మాట్లాడతాను, ముందు మనం గోప్రో గురించి మాట్లాడదాము. సో ఇక్కడ మీరు 3 డాట్స్ ఉన్నాయి కదా పైన, సో మీరు లెఫ్ట్ స్వైప్ చేశారనుకోండి టైం ల్యాప్స్కి వెళ్తుంది, నెక్స్ట్ స్వైప్ చేస్తే మనకి వీడియోలోకి వెళ్తుంది, నెక్స్ట్ స్వైప్ చేస్తే మీకు ఫోటో మోడ్లోకి వెళ్తుంది. సో మీరు ఒకవేళ ఫోటో తీసుకోవాలనుకున్నారనుకోండి మనకి షట్టర్ బటన్ పైన ఉంది, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు మనకి ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, మనకి ఫోటో అనేది క్యాప్చర్ చేసింది. అండ్ మీరు రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి వీడియో ఉంటుంది. తర్వాత మీరు కిందకి స్వైప్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చి మనకి వాయిస్ కమాండ్స్, మీరు దీన్ని క్లిక్ చేస్తే మనకి వాయిస్ కమాండ్ కంట్రోల్ టర్న్ ఆఫ్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తేనేమో వాయిస్ కమాండ్స్ ఆన్ అవుతాయి అనమాట. ఓకే, తర్వాత మనకి ఇది బీప్ సౌండ్ అనమాట. సో మీకు బీప్ సౌండ్ కావాలా లేదా అనేది. ఇది వచ్చి క్విక్ క్యాప్చర్. సో క్విక్ క్యాప్చర్ ఎప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఆల్రెడీ రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా షార్ట్ మిస్ అయ్యారనుకుంటే కనుక ఇమీడియట్ గా తీసి మీరు షట్టర్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది ఇంతకు ముందు కూడా కొంచెం సేపు రికార్డ్ చేసి ఉంచుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం బ్యాటరీ మనకి ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. సో నేనైతే ఇది టర్న్ ఆఫ్ చేసి ఉంచుతాను. తర్వాత ఇది వచ్చి మనకి స్క్రీన్ లాక్ అనమాట. ఒకవేళ మీరు స్క్రీన్ లో అన్ని ఆప్షన్స్ సెట్ చేసుకున్న తర్వాత మీరు స్క్రీన్ లాక్ చేయాలంటే కనుక మీకు ఇంకో ఎక్స్ట్రా స్లెప్ అనమాట. మీరు ఒకవేళ దాన్ని ఇచ్చే దాన్ని అన్లాక్ చేయాలంటే కనుక స్లైడ్ చేస్తే మనకి ఆ స్క్రీన్ అన్లాక్ అనేది అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ స్క్రీన్. సో ఈ ఫ్రంట్ స్క్రీన్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చూపించాలి అనేది, ఇదైతేనేమో మనకి ఏ ఇన్ఫర్మేషన్ చూపించదు, కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. అండ్ ఇదైతేనేమో మనకి జస్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంది. తర్వాత ఇదైతేనేమో మనకి ఫుల్ పిక్చర్ చూపిస్తుంది, అంటే యాక్చువల్ స్క్రీన్ చూపిస్తుంది. ఇదైతేనేమో మనకి పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ చూపిస్తుంది. ఈ స్క్రీన్ అయితే ఏమవుతుంది అంటే మనకి మొత్తం స్క్రీన్ చూపిస్తుంది, బట్ పైన కింద మనకి ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఏ ఫ్రేమ్ రేట్ లో రికార్డ్ అవుతుంది, ఏ రిజల్యూషన్ లో రికార్డ్ అవుతుంది అనే డీటెయిల్స్ అయితే ఇస్తుంది. ఇదైతే ఏం చేస్తుంది అంటే మనకి మొత్తం ఓన్లీ మన ఇమేజ్ ఇస్తుంది అనమాట, ఇంకా ఏ ఫ్రేమ్ రేట్ లో రికార్డ్ అవుతుంది డీటెయిల్స్ అన్ని ఏమి ఇవ్వదు. సో నేను ఎప్పుడు ఈ స్క్రీన్ అయితే పెట్టుకుంటాను. తర్వాత మనకి ఇది వచ్చేటప్పటికి ఓరియంటేషన్ లాక్ అంటారు దీన్ని. సో మీకు ఈ ఓరియంటేషన్ లాక్ అనేది మీరు జనరల్ గా ఇది లాక్ చేయకపోతే మీరు ఇట్లా ఫ్లిప్ చేయగానే ఆటోమేటిక్ ఇది స్క్రీన్ ఫ్లిప్ అయిపోతుంది అనమాట. సో అది ఫ్లిప్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ ఓరియంటేషన్ లాక్ వేసుకుంటారు, దానివల్ల ఉపయోగం అది. తర్వాత సెటప్ మ్యాక్స్ లెన్స్ మోడ్. ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి మ్యాక్స్ లెన్స్ మోడ్ ఏమైనా ఉంటే కనుక దాన్ని మీరు ఇక్కడ సెటప్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర మ్యాక్స్ లెన్స్ మోడ్ ఉంది, బట్ ఇప్పుడైతే సెటప్ చేయను. అండ్ తర్వాత మీరు రైట్ సైడ్ స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే మనకి మెమరీ కార్డ్ ఎంత ఉంది అండ్ ఎంత డేటా కన్స్యూమ్ చేసింది ఇంకెంత ఉంది అన్న డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి మెమరీ కార్డ్ ని ఫార్మేట్ చేయాలన్నా లేకపోతే మీరు ఏం చేయాలన్నా మీరు ఇక్కడ ఉంటుంది అనమాట, అంటే మీడియం డిలీట్ చేయాలన్నా ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉంటాయి.
తర్వాత ఈ స్క్రీన్ మీరు ఆల్రెడీ చూసారు. ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనకి ఇక్కడ పేడ్ అని ఉంది కదా. ఒకవేళ మీరు ఏదైనా బ్లూటూత్ డివైజెస్ ని పేర్ చేయాలనుకుంటే కనుక మీరు ప్రే చేయొచ్చు. సో మనం యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఉంది కదా, దీన్ని మనం దీనికి అయితే పేర్ చేయొచ్చు. సో పేర్ చేసుకుని మీరు వాయిస్ అనేది అంటే లైక్ సౌండ్ అనేది మీరు ఈ ఎయిర్ పాడ్స్ త్రూ మీరు రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఎస్పెషల్లీ బ్లాగర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కంట్రోలర్స్ ఈజీ అని ఉంది కదా, ఈజీ అనే దాన్ని మీరు కావాలంటే కనుక ప్రో పెట్టుకోవచ్చు లేదా ఈజీ పెట్టుకోవచ్చు. ఈజీ అంటే మీకు ఒకవేళ ఈ కెమెరా గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు, మీరు ఫ్రేమ్ రేట్స్ తర్వాత ఆస్పెక్ట్ రేషియో ఇవన్నీ సెటప్ చేసుకోలేరు అన్న సెక్షన్లో మీరు ఈజీ అని పెడితే మీకు ఈజీ కంట్రోలర్స్ వస్తాయి. ఒకవేళ మీరు ప్రో పెడితే కనుక మీరు అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ISO ఒకటి, తర్వాత అపర్చర్ ఒకటి, షట్టర్ స్పీడ్ ఒకటి, అట్లాగే మీరు HDR మోడ్ ఎనేబుల్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ అయితే సెటప్ చేసుకోవచ్చు. అండ్ గోప్రో హీరో 12 లో మనకి టైమ్ సింక్ కోడ్స్ ఉంది కదా, ఈ సింక్ కోడ్స్ అనుకోవటంగానే మనకి ఇది వస్తుంది. దీన్ని మీరు చేస్తే టైం కోడ్ అప్డేటెడ్ అని చూస్తారా. సో అట్లా టైం కోడ్ అప్డేట్ అవుతుంది అనమాట జనరల్ గా. సో మీకు ఎన్ని కెమెరాలు ఉంటే అన్ని కెమెరాలకి ఒకటే టైం కోడ్ సింక్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకొక గోప్రోని మీరు యాడ్ చేయాలనుకుంటే, మన దగ్గర గోప్రో హీరో 12 ఉంది, ఇంకొక గోప్రోని యాడ్ చేయాలంటే కనుక మీరు ఆ ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఏ గోప్రో మీ దగ్గర ఉందో చూస్ చేసుకుని మీకు ఆ గోప్రోని మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి మీరు ఆ గోప్రోని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో సెట్టింగ్స్, సో మనకి ఇందులోనే సెట్టింగ్స్ మార్చాం కదా, అందులో కాకుండా మీరు కావాలంటే ఇందులో కూడా మార్చుకోవచ్చు. సో మీరు ఇక్కడ ప్రో ఉంది కదా, ప్రో వద్దు మనకి ఈజీ కావాలనుకున్నప్పుడు ఈజీ కింద సెట్ చేయొచ్చు. సో మీకు రియల్ టైంలో ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి నేను ప్రో క్లిక్ చేయగానే మళ్ళీ ఇంక ఇక్కడ ప్రో క్వాలిటీకి వచ్చేస్తుంది అనమాట. సో అట్లాగా అట్లాగే మీకు బిట్ రేట్ హై ఉంది, ఇప్పుడు మీకు స్టాండర్డ్ కావాలనుకోండి స్టాండర్డ్లోకి మార్చుకోవచ్చు అట్లా అనమాట. మీకు ఏవైనా ఆన్ ద ఫ్లై మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా మీకు రిమోట్ కింద ఇంకా. అండ్ మోర్ ఓవర్ మీకు ఇక్కడ అవుట్డోర్ అని ఉంది చూసారా, ఇక్కడ కూడా మనకి అవుట్డోర్ అని ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసినా మీకు ఈ ప్రొఫైల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లాగే మీరు కావాలంటే కనుక టైం ల్యాప్స్ మోడ్కి వెళ్ళి ఇక్కడ ప్రొఫైల్స్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న ప్రొఫైల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనమాట, నాకు అది బాగా నచ్చుతుంది బేసికలీ. సో మీ గోప్రోని మొత్తాన్ని మీరు కంప్లీట్గా రిమోట్ కింద అయితే వాడుకోవచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా గోప్రో హీరో 12 గురించి. తర్వాత నేను గోప్రో హీరో 12 ని అండ్ గోప్రో హీరో 11 ని రెండింటిని నేను రెయిన్ లో యూజ్ చేశాను. సో నాకు ఇష్యూస్ అయితే ఏం కనిపించలేదు. కానీ మీరు గోప్రో హీరో 11 గానీ 12 గానీ ఈవెన్ గోప్రో హీరో 9 10 11 12 ఏదైనా సరే మీరు మీడియా మోడ్ ని కనెక్ట్ చేసి అప్పుడు రెయిన్ లో మాత్రం యూజ్ చేయదు. ఎందుకంటే మీడియా మోడ్ కనెక్ట్ చేసి రెయిన్ లో పెడితే కనుక గోప్రో ఆటోమేటిక్ గా పాడైపోద్ది. ఇది మాత్రం వాటర్ రెసిస్టెంట్ కాదు. మీరు ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేస్తారో ఇది కూడా వాటర్ రెసిస్టెంట్ కాదు. సో అదొక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. తర్వాత మ్యాక్స్ లెన్స్ మోడ్ విషయానికి వస్తే కనుక, మ్యాక్స్ లెన్స్ మోడ్ మనం ఏ గోప్రోకి కనెక్ట్ చేసినా మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మీకు వైడ్ యాంగిల్ ఫుటేజ్ అయితే వస్తుంది. సో మనకి ఇది అనదర్ $70 to $80 అయితే ఉంది. సో రెగ్యులర్గా ఇది మనకి చాలా వైడ్ యాంగిల్ ఫుటేజ్ని అయితే తీసుకొస్తుంది. ఒకవేళ మీకు ఇంకా వైడ్ యాంగిల్ కావాలంటే కనుక మీరు మ్యాక్స్ లెన్స్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు మ్యాక్స్ లెన్స్ మోడ్ మీరు గోప్రో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇది స్టిల్ వాటర్ రెసిస్టెంట్ కింద ఉంటుంది. సో మీకు ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత మనకి గోప్రోలో ఏ గోప్రోని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంటే కనుక, మీ దగ్గర ఒకవేళ గోప్రో హీరో 8 కానీ దానికన్నా ప్రీవియస్ వర్షన్ కానీ ఉంటే కనుక మీరు డెఫినెట్గా గోప్రో హీరో 12 అయితే మైగ్రేట్ అవ్వండి. దానివల్ల మీకు చాలా చేంజెస్ వస్తాయి అనమాట. మీకు ఫ్రంట్ స్క్రీన్ వస్తుంది, కైండ్ ఆఫ్ కొంచెం బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, అండ్ వైడ్ యాంగిల్ కూడా చాలా పెరుగుతుంది, అండ్ మల్టిపుల్ రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు గోప్రో హీరో 10 కానీ 11 కానీ ఉంటే కనుక గోప్రో హీరో 12 కి మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీ దగ్గర గోప్రో హీరో 9 ఉంటే కనుక దట్స్ యువర్ చాయిస్ బేసికలీ. మనకి గోప్రో హీరో 9 లో మనకి ఫుటేజ్ అయితే అంటే వీడియో అయితే స్ట్రక్ అయిపోతుంటుంది. ఒకవేళ మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కనుక గోప్రో హీరో 12 కి మైగ్రేట్ అవ్వచ్చు. సో ఇదండి కంప్లీట్ గా మనకి గోప్రో హీరో 12 గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.